రొమ్ము క్యాన్సర్ గురించిన భయాలు ఇవాళ మహిళల్ని అంతులేని భయానికి గురిచేస్తున్నాయి రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా చిన్న గడ్డ కనిపించినా అది క్యాన్సర్ తాలూకు సంకేతమేమోనని భయపడిపోతున్నారు ఇక అమ్మకు అమ్మమ్మకు రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు అది అమ్మాయికి వస్తుందని బలంగా నమ్ముతున్నారు అలాగే రొమ్ము క్యాన్సర్కు చికిత్స లేదని క్యాన్సర్ సోకితే మరణం కోసం ఎదురు చూడడమేనని భావిస్తున్నారు ఓసీపీ వాడకం వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందని భయపడిపోతున్నారు రొమ్ము క్యాన్సర్ పై ప్రచారంలో ఉన్న ఈ నమ్మకాల్లో నిజమెంత వీటిలోని నిజానిజాల గురించి డాక్టర్లు అడిగి ఇప్పుడు తెలుసుకుందాం రొమ్ములో గడ్డ కనిపిస్తే అది ఖచ్చితంగా క్యాన్సరేనా రొమ్ములో గడ్డలు అనేది చాలా కామన్ గా ఉంటాయి అది చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే రొమ్ములో గడ్డలుంటే అది క్యాన్సర్ ఒక్కటే కాదు పదిలో తొమ్మిది గడ్డలు క్యాన్సర్ కాకుండా వేరే రకమైన గడ్డలు కూడా ఉంటాయి అవి ఫైబ్రోఆడినోమాజ్ అయినా ఫిల్లోట్స్ ట్యూమర్ అయినా చా సిస్ట్స్ అయినా చాలా రకమైన గడ్డలు ఉంటాయి సో మీకు రొమ్ములో ఒక గడ్డ ఉంటే అది క్యాన్సర్ అని భయపడి హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండకండి అమ్మకి అమ్మమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే అమ్మాయికి క్యాన్సర్ వస్తుందా ఒకవేళ కనుక మీ కుటుంబంలో మీ అమ్మకైనా అమ్మమ్మకైనా లేకపోతే ఇంకెవరైనా మహిళలకైనా క్యాన్సర్ అనేది ఉంటే మీకు వచ్చే ఛాన్స్ కొంచెం హైగా ఉంటుందేమో కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ వస్తుందనేది నిజం కాదు మీకు గనక మీ ఫ్యామిలీలో రెండు క్యాన్సర్ ముగ్గురికైనా ఇద్దరికైనా క్యాన్సర్లు అనేది ఉంటే మీరు ముందు మీ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ డాక్టర్ని కలిసి జెనెటిక్ కౌన్సిలర్ అంటే జనరల్గా మన కుటుంబంలో క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతాయో చదివే డాక్టర్స్ ఆ డాక్టర్స్ దగ్గర వెళ్ళి కలిసి వాళ్ళు చెప్తారు నీకు అసలు రిస్క్ ఉందా లేదా అని దాన్ని బట్టి ఎలా ఫాలో అప్ చేయాలో అనేది మీ క్యాన్సర్ సర్జన్ చెప్తారు కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ రాదనుకోవడం సరిందేనా కుటుంబంలో ఉండే క్యాన్సర్ల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అనేది పది పర్సెంట్ మాత్రమే ఈ మిగతా తొంభై పర్సెంట్ ఇది మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మన ఎన్వైరన్మెంట్ వల్ల పొల్యూషన్ వల్ల రీప్రొడక్టివ్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఫ్యాక్టర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కుటుంబంలో నుంచి పది పర్సెంట్ మాత్రమే నలభై ఏళ్ళు దాటే వరకు రొమ్ము క్యాన్సర్ గురించి ఆలోచించక్కర్లేదా ఈ జనరేషన్ కాకుండా మన ముందు జనరేషన్ అంటే మన అమ్మ 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 అండ్ అమ్మమ్మ నాయనమ్మలు ఆ జనరేషన్లో జన జనరల్గా అయితే నలభై యాభై అరవై ఆ ఏజ్లో జనరల్గా వచ్చేది యావరేజ్ ఏజ్ ఏంటంటే నలభై ఐదు కానీ ఈ లాస్ట్ పదిహేను సంవత్సరాలలో ఇరవై ఐదు అండ్ నలభై మధ్యలో ఉన్న మహిళలకి క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి సో మీకు ఏదైనా సిమ్టమ్ ఉంటే అది జాగ్రత్తగా వెళ్ళి డాక్టర్కి చూపించాలి రొమ్ము క్యాన్సర్ వస్తే మరణమే చికిత్స లేదనుకోవడం సరైందేనా రొమ్మ క్యాన్సర్ కనుక వస్తే అది ఎర్లీ స్టేజెస్లో గనక మనకి తెలిస్తే అది కంప్లీట్గా క్యూర్బు అది మీరు మొత్తం చికిత్స పొంది మీరు ఇంటికి వెళ్ళొచ్చు సో దాని దానివల్ల భయపడి హాస్పిటల్కి రాకుండా ఉండకండి ట్రీట్మెంట్ అనేది మళ్ళీ కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా హార్మోన్ థెరపీ అయినా సర్జరీ అయినా టార్గెటెడ్ థెరపీ అయినా ఇవన్నీ ఒక పేషెంట్కి ఉన్ చెయ్యాలా లేదా అనేది మీ క్యాన్సర్ స్టేజ్ని బట్టి మీ డాక్టర్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ కనుక ఈ ట్రీట్మెంట్ తీసుకొని ఇది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఇది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకే పరిమితమా పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళకి కనుక వస్తే అది చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి అది బాడీలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఒకవేళ కనుక మహిళలకి ఎస్పెషలీ మీ కుటుంబంలో వేరే రకమైన క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంటే అలాంటి పురుషులు మీ బ్రెస్ట్ని మీరే ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ కనుక మీకు ఏదైనా గడ్డ ఉన్న బ్రెస్ట్ సైజ్ పెరుగుతున్నా మీ పక్కన ఉన్న క్యాన్సర్ సర్జన్కి వెళ్ళి కలవాలి ఓసీపీస్ వాడకంతో రొమ్ము క్యాన్సర్ వస్తుందనుకోవడం అనుకోవడం సరైన ఓసీపిల్స్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది అనేది నిజం కాదు కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే కొన్ని నెలలు తీసుకుంటే అది రిస్క్ పెరగదు కానీ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కంటిన్యూస్గా తీసుకుంటే మనకి రిస్క్ ఇంక్రీస్ అవుతుంది డియోడ్రెంట్స్ వల్ల వైర్ వే వైర్లు ఉన్న బ్రా వల్ల క్యాన్సర్ వస్తుంది అందుకనే వాడకూడదు వాడకూడదనేది మన దగ్గర రీసెర్చ్ సరిగ్గా ఎవిడెన్స్ లేదు అందుకని అది వాడకూడదని మేము చెప్పలేము కానీ ఆల్వేస్ కెమికల్స్ అవన్నీ కొంచెం తక్కువ వాడితేనే మంచిది రొమ్ముల్లో ఉండే ఇంప్లాంట్స్తో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా బ్రెస్ట్లో ఇంప్లాంట్స్ మనము ఒకటి కాస్మెటిక్గా వాడచ్చు లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్కి కూడా వాడచ్చు ఇంప్లాంట్స్ అనేది క్యాన్సర్కి కారకమా లేదా అనేది మనకి చాలా రేర్ కేసెస్లో ఒక రకమైన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల వాడకూడదు అనేది తప్పు సో మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళని ఇంప్లాంట్స్ కనుక మీ ఆప్షన్ అయితే వాళ్ళతో మాట్లాడండి మీ సైడ్ ఎఫెక్ట్స్ మొత్తం చెప్పిన తర్వాత మీరు కన్విన్స్ అయితే ఇంప్లాంట్ సర్జరీకి వెళ్ళచ్చు రొమ్ము క్యాన్సర్ కు సంబంధించినంత వరకు భయమే అసలు శత్రువు రొమ్ము క్యాన్సర్ కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్ళను తొలిదశలో గుర్తించి చికిత్స మొదలు పెడితే బ్రెస్ట్ క్యాన్సర్ ను చాలా తేలిగ్గా జయించవచ్చు ఒక చిన్న చిట్కా మీకోసం రోజువారీ ఆహారంలో అల్లం మిర్చి పసుపును ఒక భాగంగా చేసుకోండి ఈ దినుసుల్లో క్యాన్సర్ ను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి వీటిని తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ దొరుకుతుంది